ओम शांति। ओम शांति। याद की सर्च लाइट के द्वारा स्मृतियों का सर्च लाइट द्वारा याद की सर्च लाइट के द्वारा वायुमंडल बनाने वाले विजयी वायुमंडलाने तैयार चेसुकुने वाळ्ळु रतन भाव तैयार चेसुकुने विजयी रतन भव सर्विसेबल आत्माओं के मस्तक पर सर्विसबल आत्मला मदटिपै विजय का तिलक लगा हुआ है। विजय तिलक पी लेकिन जिस स्थान की सर्विस करनी है ये स्थानों या सर्विस चेयालो उस स्थान पर पहले से ही आ एक स्थानों सर्च लो लाइट की रोशनी आ डालनी स्थान चाहिए। की मदट नुंडे सर्च लाइट ఒక ప్రకాశాన్ని ఇవ్వాలి याद की सर्च लाइट से ऐसा वायुमंडल बन जाएगा जो अनेक आत्माएं सहज समीप आ सकेंगे। సేవాదారి ఆత్మల మస్తకంపై విజయ తిలకం దిద్దబడి ఉంటుంది కానీ ఏ స్థానం యొక్క సేవ చేయాలో ఆ స్థానంలో ముందు నుండే సెర్చ్ లైట్ యొక్క ప్రకాశాన్ని ప్రసరింపచేయాలి స్మృతి యొక్క సెర్చ్ లైట్ ద్వారా ఎటువంటి వాయుమండలం తయారవుతుందంటే దాని ద్వారా అనేక ఆత్మలు సహజంగా సమీపంగా వచ్చేస్తారు అప్పుడు ఇక తక్కువ సమయంలో సఫలత 1000 రెట్లు లభిస్తుంది దీనికోసం మేము విజయ రత్నాలము కనుక ప్రతి కర్మలో విజయం ఇమిడి ఉంది అనే దృఢమైన సంకల్పం చేయండి నేను విజయ రత్నాన్ని ప్రతి కర్మలో విజయ సమాయి హుయి హై విజయం కలిసి ప్రతి ఉంది కర్మే విజయ సమాయి హుయి హై అనే దృఢ సంకల్పం చేయండి जो सेवा स्वयं को व दूसरे को डिस्टर्ब करे वो सेवा सेवा नहीं बोझ है। ఏ సేవ అయితే స్వయాన్ని లేక ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో ఆ సేవ సేవ కాదు అది బరువు బాబా యాద్ కి సర్చ్ లైట్ కి బాబా స్మృతి యాద్ యొక్క కి సెర్చ్ లైట్ మనసుకి హై చెప్తున్నారు యా స్మృతి మనసుకి హై దిమాగ్ మనసుతో అవుతుంది బుద్ధితోనూ జరుగుతుంది హృదయపూర్వకంగా కూడా జరుగుతుంది తో మన్ కి యాద్ హోతీ హై మనసు స్మృతి అంటే జహాన్ ప్రాప్తి హోతీ హై ఎక్కడైతే జహాన్ ప్రాప్తులు ప్రాప్తి హోగి మన్ జాయేగా ఉంటాయో అక్కడికి మనసు వెళ్తూ ఉంటుంది తో సంగమ యుగ్ పర్ బాబా సే జో సర్వ ప్రాప్తి హోతీ హై మరి సంగమయుగంలో బాబా నుండి సర్వ ప్రాప్తులు అనుభవం అవుతున్నాయి ఇది అందరికి అనుభవమే మరి వస్తువులు వ్యక్తుల ద్వారా అయితే ఈ ప్రాప్తులు అవవు భౌతిక భౌతిక రూపంలో అయితే అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ భయం చింత నిరాశ నిరాశ ఇవి కూడా ఉన్నాయి వాటితో పాటు ఇవన్నీ దూరం చేసుకోవడానికి हमारे पास आए नहीं तो उसके लिए बाबा की याद चाहिए ना। मन दग्गर मनकु तो जो बाबा बाबा ने स्मृति उंडाली कहा कि हाँ मन की शांति मन की खुशी బాబా చెప్పారు మనసు యొక్క శాంతి మనసు యొక్క ఖుషి ये प्राप्ति तो बाबा से ही होंगे ना। ఈ ప్రాప్తులు అయితే బాబా ద్వారానే అవుతాయి तो కదా बाबा की याद मन से మరి బాబా యొక్క స్మృతి మనసు ద్వారా कहते हैं ना कोई भी काम करो मन से करो అంటారు కదా मन ఏదైనా लगा के करो। పని చేయాలని కార్యం చేయాలనుకుంటే మనసు పెట్టి చేయండి అంటారు तो కదా बाबा कहते हैं कि बुद्धि भी कहीं पर भी మరి బాబా అంటారు మరి బుద్ధి కూడా बुद्धि ఎక్కడ ఉన్నా यहाँ కానీ काम ना हो బుద్ధి యొక్క ఏవైనా పుల్ నహీ హో కహీ భీ బుద్ధి యొక్క ఇష్టాలు तो కానీ बुद्धि जो है బుద్ధి वो भी बाबा बुद्धि से भी बाबा को याद करना।
బుద్ధి ద్వారా కూడా బాబా స్మృతి చేయాలి, మనసును ఏకాగ్రం పరచుకోవాలి. బుద్ధికి ఏం కావాలి ఇంకా? ఏకాగ్రత కాకుండా అర్థం చేసుకోవాలి, నిర్ణయ శక్తి పెరగాలి. ఈరోజు ఎక్కడి నుండి తెలుస్తుంది? అందరం అందరు అలజడిలో ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు అంటారు. తల్లిదండ్రులను అడిగినా అలానే ఉన్నారు, మరి టీచర్లను అడిగినా అలానే ఉన్నారు. అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో బయట వాతావరణం. అందరు డ్యూటీపై ఉన్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఈ శబ్దం వస్తుందంటే మరి తెలియట్లేదు ఏం జరుగుతుందో అంటున్నారు. మరి బాబా యొక్క స్మృతి ద్వారా మనం ప్రతి విషయంలోనూ మురళి ద్వారా బాబా అర్థం చేయిస్తున్నారు, మరి మనం తెలుసుకుంటూ ఉండాలి. విషయాలు మాటలైతే ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎంతో మంది రకరకాల సలహాలు కూడా ఇస్తూ ఉంటారు, కానీ మనం మాత్రం ఎప్పుడు బాబా విషయాలు బాబా యొక్క స్మృతిలో ఉంటే బుద్ధి స్థిరత్వం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సమయంలో బుద్ధి స్థిరత్వం ఎంత అవసరం, తర్వాత మళ్ళీ మనస్ఫూర్తిగా స్మృతి చేయటం అంటే అది ప్రేమ ద్వారా, ప్రేమ కోసం చేసేది. ఎప్పుడు అంటారు కదా హృదయ బుద్ధి కో సమజ్ కే ఆధార్ సే ఏకాగ్ర కర్నా, హృదయపూర్వకమైన ప్రేమ అంటారు కదా. మరి మనసు ప్రేమతో, బుద్ధి ప్రేమతో, అలాగే హృదయపూర్వకమైన ప్రేమతో, ప్రేమగతో స్మృతి చేయాలి. మరి ఈ స్మృతి యొక్క ఒక్కొక్క సంకల్పంలోని వైబ్రేషన్లు అవే లైట్ గా ఉంటాయి, లైట్ ప్రకాశం. బాబా సెర్చ్ లైట్ అని చెప్తున్నారు కదా, ఆ సెర్చ్ లైట్ ఎవరిలో ఉంది? మీ ప్రతి సంకల్పాల్లోనూ సెర్చ్ లైట్ ఉంది. బాబా స్మృతి యొక్క సంకల్పాలు, మరి అటెన్షన్ ఎక్కడే ఉండాలి? నేను ప్రతి సంకల్పంలోనూ బాబా స్మృతిలో ఉండాలి. ఇప్పుడు ఈ స్మృతి ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను విజయరత్నాన్ని. మరి బాబా ఏదైతే చెప్తున్నారో, వాతావరణం ఏదైతే ఉందో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాతావరణ ప్రభావం పడకుండా. మరి సేవ కోసం వాతావరణాన్ని అయితే మార్చుకోవాలి, బాగా చేసుకోవాలి. నాకు గుర్తుంది మొదట్లో నేను సేవలో మొదలు పెట్టినప్పుడు ఆ సమయంలో ఎంతో భ్రాంతి ఉండేది, ఎంతో వాతావరణం విపరీతంగా ఉండేది. మరి సేవ ఎలా చేయాలి? మాటే మాట్లాడలేకపోతే జ్ఞానం వింటున్న తర్వాత సంగతి. మరి లోకులు అయితే చూడటానికి కూడా తయారుగా లేరు, ఎవరైనా వచ్చినా గానీ వినటానికి తయారుగా ఉండేవాళ్ళు కాదు. మరి యోగ పట్టీలు అయ్యాయి, తర్వాత నెమ్మదిగా మరి ప్రజల భ్రాంతి తొలగిపోయిన తర్వాత సేవ వాతావరణం తయారైంది. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు ఎక్కడున్నా కానీ ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలన్నా కానీ ముందు అలాంటి వైబ్రేషన్లు తీసుకొని వెళ్ళండి, తయారు చేయండి వైబ్రేషన్లను, అప్పుడు సేవలో సఫలత లభిస్తుంది, అంతా సహజంగా అవుతుంది. ఇప్పుడు కూడా సమయం ఎలా ఉంది అంటే వాతావరణం మనం తయారు చేసుకోవాలి, తయారైన వాతావరణం లభించే టైం కాదు ఇది. మరి జ్ఞానం వినటానికి ఎవరైనా వచ్చినా కానీ ముందు వాళ్ళ మనసు ఎన్నో సమస్యలతో నిండి ఉంటుంది, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి,
పరిస్థితులు ఉంటాయి, సంబంధాల చింత కూడా ఉంటుంది, ధనం యొక్క చింత, ఏమవుతుంది, ఎలా అవుతుంది. మరి అలా అన్ని సమస్యలతో ఉన్నప్పుడు జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు కదా, వినలేరు కదా వారికి. మరి అలాంటి వాళ్లకు ఆత్మజ్ఞానం లభించినప్పుడు వాళ్ళ మనసు అన్ని విషయాల నుండి కొంచెం పక్కకు తొలగించి జ్ఞానం మీద పెడితే ధ్యానంతో వింటే వినగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. మనస్థితి ఎలా అవ్వాలి అంటే సెర్చ్ లైట్ లాగా అవ్వాలి. వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైబ్రేషన్లు ఎలా ఉండాలంటే ఏ ఆత్మ యొక్క పరిస్థితి ప్రభావం మన మీద పడకూడదు, అలా ఉండాలి మన వైబ్రేషన్స్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ వాయుమండలం ఏదైతే ఉందో అది కూడా మన ఆత్మల మీద, బుద్ధి మీద ప్రభావాన్ని చూపించవచ్చు వాళ్ళ వాతావరణం. అందుకని ఈ విషయంపై మనం చాలా గమనాన్ని ఇవ్వాలి. స్మృతిలో ఉండాలి, మన లోపల వాతావరణం శుద్ధంగా ఉండాలి, సంకల్పాలు శుద్ధంగా ఉండాలి. మరి లోపల వాతావరణం శుద్ధంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తామో అక్కడ కూడా అలాంటి వాతావరణం తయారు చేయగలుగుతాము. మన సంబంధాల్లోనూ, మన వ్యవహారాల్లోనూ ప్రేమ, శాంతి, పవిత్రత నింపగలుగుతాము. ఏకదం పవిత్రమైన శాంతియుతమైన వాతావరణం తయారు చేయగలుగుతాము. దీన్నే అంటారు స్మృతి యొక్క సెర్చ్ లైట్ అని. ఇది బాబా నుండి మనం ఇలాంటి వరదానాన్ని ప్రార్థించుకుంటున్నాం, శక్తులను ప్రార్థించుకోవాలి. సెర్చ్ లైట్ ద్వారా వాయుమండలాన్ని పరివర్తనం చేయగలగాలి, శాంతిని పెంచగలగాలి, చింత నుండి ముక్తులుగా చేయగలగాలి, శక్తిశాలిగా అవ్వాలి. అలా మనం అందరికీ వర్తమాన సమయంలో లక్ష్యంలో మనందరం ఉంచుకోవాలి. ఇది అవసరం. ఓం శాంతి.